గొంతకలలో స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా స్వామివారిని ప్రత్యేక వాహనంలో కొలువు తీర్చి ఊరేగించారు. రామలింగ దంపతుల ఆధ్వర్యంలో శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం నుంచి అన్నపూర్ణేశ్వరి ఆలయం వరకు మేళతాళాలతో చిన్నారులు హారతి కలశాలు పట్టారు. ఉదయం స్వామివారి విగ్రహంతో పాటు లలితాదేవి, మహాశక్తి, అన్నపూర్ణేశ్వరి విగ్రహాలను ప్రతిష్ట చేయనున్నట్లు ఆలయ నిర్మాణదాత రామలింగ దంపతులు తెలిపారు. కాలభైరవ స్వామి అర్చన విశేష ఫలదాయం అని భక్తుల నమ్మకం. ధన, ధాన్య, స్వర్ణ వృద్ధి కోసం ఆ స్వామిని ప్రత్యేకంగా పూజిస్తారు. అలాంటి కాలభైరవ స్వామి విగ్రహ ప్రతిష్ట ఎంతో గొప్ప విషయంగా, అరుదైన అంశంగా ప్రజలు భావిస్తున్నారు. ఇవాళ ఉదయం స్వామివారి విగ్రహ ప్రతిష్ట అపూర్వ రీతిలో సాగింది. రాయలసీమ ఆధ్యాత్మిక చరిత్రలో మరో విశిష్ట అధ్యాయంగా ఈ విగ్రహ ప్రతిష్టను భావిస్తున్నారు. కాలభైరవ నామం జపించినా చూసినా వెంటనే మంచి జరుగుతుందని ప్రతీతి. 6వ తేదీ ఆ ప్రతిష్ట ఉంది, తప్పకుండా అందరూ రావాలని కోరుకుంటున్నాను. చాలా చాలా బాగుంది అమ్మవారు. నా అమ్మవారి ఆశీస్సులు పొందుతూ అందరు ఆశీస్సులతో మీరందరు రావాలని. మీ ప్రతి వాళ్ళకి అందుబాటులో ఉంటుంది అన్నపూర్ణేశ్వరి. తప్పకుండా గుంటకల్లు పట్టడంలో కసాపురం రోడ్డు పిరుముడి ధ్యాన కేంద్రం దగ్గర చాలా శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవాలయం, అన్నపూర్ణేశ్వరి లలితాంబ స్వర్ణాకర్షణ భైరవుడు. అనంతపురం జిల్లా గుంతకలులో స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా స్వామివారిని ప్రత్యేక వాహనంలో కొలువు తీర్చి ఊరేగించారు. రామలింగ దంపతుల ఆధ్వర్యంలో శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం నుంచి అన్నపూర్ణేశ్వరి ఆలయం వరకు మేళతాళాలతో చిన్నారులు హారతి కలశాలు పట్టారు. ఉదయం స్వామివారి విగ్రహంతో పాటు లలితాదేవి, మహాశక్తి, అన్నపూర్ణేశ్వరి విగ్రహాలను ప్రతిష్ట చేయనున్నట్లు ఆలయ నిర్మాణదాత రామలింగ దంపతులు తెలిపారు. కాలభైరవ స్వామి అర్చన విశేష ఫలదాయం అని భక్తుల నమ్మకం. ధన, ధాన్య, స్వర్ణ వృద్ధి కోసం ఆ స్వామిని ప్రత్యేకంగా పూజిస్తారు. అలాంటి కాలభైరవ స్వామి విగ్రహ ప్రతిష్ట ఎంతో గొప్ప విషయంగా, అరుదైన అంశంగా ప్రజలు భావిస్తున్నారు. ఇవాళ ఉదయం స్వామివారి విగ్రహ ప్రతిష్ట అపూర్వ రీతిలో సాగింది. రాయలసీమ ఆధ్యాత్మిక చరిత్రలో మరో విశిష్ట అధ్యాయంగా ఈ విగ్రహ ప్రతిష్టను భావిస్తున్నారు. కాలభైరవ నామం జపించినా చూసినా వెంటనే మంచి జరుగుతుందని ప్రతీతి. అనంతపురం జిల్లా గుంతకలులో స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా స్వామివారిని ప్రత్యేక వాహనంలో కొలువు తీర్చి ఊరేగించారు. రామలింగ దంపతుల ఆధ్వర్యంలో శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం నుంచి అన్నపూర్ణేశ్వరి ఆలయం వరకు మేళతాళాలతో చిన్నారులు హారతి కలశాలు పట్టారు. ఉదయం స్వామివారి విగ్రహంతో పాటు లలితాదేవి, మహాశక్తి, అన్నపూర్ణేశ్వరి విగ్రహాలను ప్రతిష్ట చేయనున్నట్లు ఆలయ నిర్మాణదాత రామలింగ దంపతులు తెలిపారు. కాలభైరవ స్వామి అర్చన విశేష ఫలదాయం అని భక్తుల నమ్మకం. ధన, ధాన్య, స్వర్ణ వృద్ధి కోసం ఆ స్వామిని ప్రత్యేకంగా పూజిస్తారు. అలాంటి కాలభైరవ స్వామి విగ్రహ ప్రతిష్ట ఎంతో గొప్ప విషయంగా, అరుదైన అంశంగా ప్రజలు భావిస్తున్నారు. ఇవాళ ఉదయం స్వామివారి విగ్రహ ప్రతిష్ట అపూర్వ రీతిలో సాగింది. రాయలసీమ ఆధ్యాత్మిక చరిత్రలో మరో విశిష్ట అధ్యాయంగా ఈ విగ్రహ ప్రతిష్టను భావిస్తున్నారు. కాలభైరవ నామం జపించినా చూసినా వెంటనే మంచి జరుగుతుందని ప్రతీతి.